पदहार नल्ला जगन गारी परिपालना चाला 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 बागुंदनी महिला अंटुन्नारु राष्ट्र प्रजलु अंटुन्नारु चंद्रबाबु नायडु एं मात्लाडने वाळ्ळ प्रजलिने परिस्थितुलो लेरु कानी ఆయన ఏదో చెప్తాడు సిబిఐ ఎంక్వైరీ అంతకుముందు సిబిఐని రావద్దన్న చంద్రబాబు ఇవాళ సిబిఐ అయ్యండి వీళ్ళ పరిపాలన బాగాలేదని చెప్పి అంటానికి కొంచెం ఏదన్నా మాట్లాడుతున్నాం అంటే అంతకుముందు మనం ఏం మాట్లాడాము అంతకుముందు మన స్థితిగతులు ఏంటి అనేది ఆలోచించుకోవాలి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే జనాలు ఒప్పుకోరు కదా ఈ 16 నెలల పరిపాలనలో జగన్ గారు సూపర్ డూపర్గా చేశారు కరోనా వచ్చింది ఏ రాష్ట్రం ఇవ్వనని కిట్లు మన రాష్ట్రాన్ని తెప్పించుకొని కరోనాని చాలా వరకు అంటే కరోనా వచ్చే తొందరగా రికవరీ అవటం ఎక్కువ శాతం రికవరీలో ఉంది అలాంటిది నువ్వేదో వచ్చి వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి అది అంతకుముందు సిబిఐ అయినా సాంద్ర రావద్దు అన్నావుగా నువ్వు మోడీ గోబ్యాక్ మోడీ వస్తుండే గోబ్యాక్ అన్నావుగా నువ్వు చాలా తప్పండి జగన్ గారు చాలా చాలా బాగా చేస్తారు పరిపాలన ఎవరికి ఏది కావాలంటే అవి చేసి పెడుతున్నారు పిల్లలకి చదువుకునే విధి ఇంగ్లీష్ వద్దన్నారు తెలుగుదేశం వాళ్ళు ఇవాళ ఇంగ్లీష్ ఉంటే ఏదైనా ఇంటర్వ్యూ కానీ ఏదైనా ఏది చదవాలన్నా ముందు ఇంగ్లీషే కదండి డాక్టర్ చదవాలన్నా ఇంజనీర్ చదవాలన్నా అలాంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు పిల్లలకి మంచి ఫుడ్ ఇస్తున్నారు పిల్లలకి స్కూల్ బుక్స్ బ్యాగ్స్ షూలు అన్నీ కల్పిస్తున్నారు ఇంగ్లీష్ మీడియంలు పెడుతున్నారు ఇంగ్లీష్ మీడియం పెట్టడం ప్రతి ఒక్క పిల్లడు మన కేరళలాగా ఎక్కువ చదువుకునే పిల్లల సంఖ్య ఎక్కువ అవుతుందండి మనకి అలాంటిది గుళ్ళలో ఏదో జరిగింది ఏదో చిన్న విషయం జరిగిందని మన అలంపల్లి గారిని రాజీనామా చేయమని తప్పండి అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని 100 కేజీల బంగారంను పచ్చ వజ్రాలు ఏవో తీసేసుకున్నారని చెప్పి చంద్రబాబు ఆయన కొడుకు మీద అభియోగం ఉంది అప్పుడు మీరు ఆయన రాజీనామా చేశారా చేయలేదుగా ఏండి అభియోగాలు ఇవన్నీ వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని కాదు నువ్వు ఎన్ని అక్రమాలు చేసావో ఎన్ని 16-17 స్టేలతో నువ్వు తొక్కి పట్టేసి ఎంతవరకు ఉన్నావు మన సుప్రీంకోర్టు ఇచ్చింది మీకు స్టేల్ అని తీసి తొందరగా విచారణ జరిపించిందని నీ 16-17 స్టేల్లో మీరేమైపోతారు హీరోనా అలా మాట్లాడకూడదండి చంద్రబాబు గారు కానీ లోకేష్ నాయుడు కానీ పరిపాలన చాలా స్వచ్ఛంగా ఉంది 108లు ఏ ప్రపంచంలో లేని విధంగా 1080 మనకు వచ్చినాయి దానివల్ల ప్రజలు చాలా ఎవరికి ఏ కరోనా వ్యాధి వచ్చినా ఎవరికి ఏ బాగోపోయినా మన గ్రామాల్లో 104 నిండు గర్భిణి ఎవరికేం బాబని వచ్చి ఆయన కాపాడుతున్నారండి జగన్ గారు ఏది చేయలేదంటారు నవరత్నాల్లో పొందుపరిచి అన్ని ఇచ్చారు మొన్న లాస్ట్లో డాక్రా మహిళలకు ఇచ్చారు అంతకుముందు చేయూత అమ్మఒడి అబ్బాబా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అనుకున్నాయన్నీ పొందుపరిచారండి ఎమ్మెల్యేలు బాబని చేస్తారు మినిస్టర్లు బాబని చేస్తున్నారు ప్రజలు మేము ప్రజలు మాకు తెలుస్తుంది ఇక మాకేం పడుతుంది పిల్లల ఫీజు రీయింబర్స్మెంటు దాని గురించి ఏది మాట్లాడినా కానీ చంద్రబాబు నాయుడు మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా అవినీతి అనేది చాలా వరకు తగ్గిపోయింది రాష్ట్రంలో గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ ఎమ్మెల్యే కానీ మీరు చాలా జాగ్రత్తగా పనిచేస్తున్నారు ప్రతి ఒక్కడికి లబ్ధి పొందుతున్నారు ఇవాళ 1వ తారీఖున 6 గంటలకు తలుపు కొట్టి వృద్ధాప్య పింఛను ఇస్తున్నారు చాలా హ్యాపీగా అంపలో తాతలో ముసలవాళ్ళు అందరూ హ్యాపీగా జగన్ గారు ఇంకా మా ఆయుష్ కూడా పోసుకొని నిండు నిన్ను వర్ధుదని వర్ధులయ్యాని ఆశీర్వదిస్తున్నారు అలాంటి జగన్ గారి మీద మీ అభియోగాలు ఇవన్నీ వేయడం తప్పుడు చంద్రబాబు గారు మీరు ఎక్కడెక్కడో కూర్చొని మాట్లాడడం కాదు ఇక్కడ వచ్చి కూర్చొని మీ ఎదురు కూర్చొని ఏంటంటే విషయం అని చెప్పి మీరు మీ కొడుకు ఇక్కడ కూర్చొని మాట్లాడాలి మీరు ఎక్కడో కూర్చొని వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ అని అనటం బాగు కాదండి మీరు అక్కడ కూర్చొని మీ కరోనాతో పోరాడండి అమరావతికి మీరు 2 గాలు ఇచ్చారు మిగతా వాళ్ళందరూ డబ్బులు ఆ డబ్బులు ఏమైనా తెలియదు ఇటుక మట్టికి డబ్బులు అన్నారు అవేమైనా తెలియదు చాలా చాలా చేశారు అవన్నీ సిబిఐలు ఎంక్వైరీ మీరే ముందు జైల్లోకి వెళ్ళేది మీరేనండి చంద్రబాబు నాయుడు గారు అందుకని మీరేమేం చేశారు ఏంటో మీకు తెలుసు కాబట్టి అవన్నీ రేపొద్దున తోగితే మీకే ఉరైపోతాయండి అవి తీగలాగితే డొంకంతా కదిలినట్టు మీకే అవి మీ మినిస్టర్లకే మీకే అవుతాయండి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబు గారు సార్ రక్షణ ఎందుకు లేదు ప్రజలకే రక్షణ ఉంది పోలీస్ వ్యవస్థ బాగుంది మొన్న కరోనా టైంలో పోలీస్ వ్యవస్థ మున్సిపాలిటీ వ్యవస్థ మన రెవెన్యూ వ్యవస్థ వీళ్ళందరూ పనిచేయబట్టే కదా రాష్ట్రం సుభిక్షంగా చాలా బాగుంది ఎవరికన్నా బెడ్ దొరకకపోతే కరోనా పోయి 1 గంటలో అన్నారు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ దోచుకుంటున్నాయంటే వాళ్ళు ఏదో ఉన్నవాళ్ళు వెళ్తున్నారు లేని వాళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారు కదా చేయాల్సిందని వాయిన్ చేస్తున్నాడు గవర్నమెంట్ దేవాలయాలు అంతకుముందు నువ్వేం చేసావు తిరుమల తిరుపతి దేవస్థానం నీ హయాంలో 22 గుళ్ళు పడగొట్టారు అప్పుడు ఏం చేసావు చంద్రబాబు ఇవాళ ఏదో ఒక గుడి ఏదో పడగొట్టం కానీ నువ్వేదో వచ్చి సిబిఐ ఎంక్వైరీ తప్పండి అది రోడ్డుకి అడ్డంగా ఉన్నదో ఇంకోటి ఏదో మొన్న ఏదో కాలిపోయింది
అది రాదు అది ఎందుకు రాకపోయింది కాలిపోయిందని చూడకుండా జగన్ రాజీనామా చేయాలండి మత విద్రోహ శక్తులు ఏం కాదండి అలాంటి ఏమి ఉండవు అంత ప్రక్షాళన అంత బాగానే జరుగుతుంది ఇవన్నీ ఈ మత శక్తులు యుద్ధ శక్తులు ఏదో శుద్ర పూజలు చేశారు చంద్రబాబు అన్నారు మరి దాని గురించి మీరు సంభాషణ చెప్పండి అయ్యన్ని కాదండి చాలా తప్పు చంద్రబాబు గారు మీరు ఏది మాట్లాడినా ట్విట్టర్లో మీ అబ్బాయి ట్విట్టర్లో తప్పితే ఆ వాట్సాప్లో తప్పితే ఆటలో తప్పితే బయటకు వచ్చి మాట్లాడండి మీ అబ్బాయి ఏమండి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి ఇన్ని సంవత్సరాల్లో సొంత పార్టీ పెట్టి సోనియా గాంధీ గారిని ఎదిరించి ఇటు వచ్చి పార్టీ పెట్టి పార్టీ నిలబెట్టి వాళ్ళు సీఎం అయ్యారు మీరేం చేశారు మీద పార్టీ ఎన్టీ రామారావు గారిది పార్టీ ఆయన పెట్టాడు ఆయన అల్లుడుగా మీరున్నారు ఆ పార్టీని లొక్కొని ఆయన ఆడబెట్టి చెబులతో కొట్టించి వచ్చి పార్టీని అధిష్టానం చేసి త్వర తీసుకొచ్చారు మీరు తప్పండి అది మీరు అలా మాట్లాడదు మీ అనమాల మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ యొక్క ఇదేంటనే జనాలు తెలవదు ఏంటండి అందుకని ఆలయాలు కానీ ఏదైనా కానీ జగన్ అందరిని సమానంగా చూస్తారు సమానంగానే ఉంటుంది ఏదైనా కానీ అందుకని కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని అనుమతిస్తామండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి